మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 50 స్థానాల్లో ఉప ఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 15 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కౌంటింగ్ జరుగుతోంది. అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని 48 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. కేరళలోని వయనాడ్, మహారాష్ట్రలోని నాందేడు లోక్సభ స్థానాల్లోనూ ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతోంది. యూపీ ఉప ఎన్నికల్లో 6 సీట్లలో బీజేపీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. 3 స్థానాల్లో ఎస్పీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు బీహార్లో 4 స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది. మరోవైపు కేరళ పాలక్కడ్లో బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు రాజస్థాన్లో కూడా బీజేపీ లీడ్లో ఉంది. ఇక పశ్చిమ బెంగాల్లోని 6 స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిస్తోంది. మధ్యప్రదేశ్లోని 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కర్ణాటకలో 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. మరోవైపు పంజాబ్లో ఆప్, కాంగ్రెస్, చెరు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక నాందేడు లోక్సభ ఉప ఎన్నికలో బీజేపీ హవా కొనసాగిస్తూ ఉంది. అలానే వయనాడులో కాంగ్రెస్ దూకుడు మీద ఉంది అని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా జరుగుతున్నటువంటి ఈ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి. ఎస్, ఈరోజు మహారాష్ట్ర, జార్ఖండ్తో పాటుగా 15 రాష్ట్రాల్లో 48 అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి, అలాగే 2 పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెలువడబోతున్నాయి. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతోంది. అస్సాంలో అలాగే మెజార్టీ రాష్ట్రాల్లో స్థానికంగా అక్కడున్న ప్రాంతీయ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలే ఎక్కువగా లీడింగ్స్ లో కొనసాగుతున్న పరిస్థితి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. బై ఎలక్షన్స్ లో కూడా 3 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి. ఇటు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ 2 స్థానాల్లో ఇటు కాంగ్రెస్, 2 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇండియా అలయన్స్ లో భాగంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో ముఖ్యంగా మిశ్రమ ఫలితాలు, జాతీయ స్థాయిలో బీజేపీ ఇటు అధికారంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా బై ఎలక్షన్ కు సంబంధించి, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది, అక్కడ 6 స్థానాల్లో బీజేపీ సొంతగా ముందంజలో ఉంది. 1 స్థానంలో ఆర్ఎల్డీ ముందంజలో ఉంది. 3 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ ముందంజలో ఉన్న పరిస్థితి ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో బీజేపీ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా 48 స్థానాలకు గాను 10కి పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. ఎన్డీఏ కూటమి తరఫున 13 నుంచి 15 మంది ఈ అసెంబ్లీకి సంబంధించిన బై పోల్స్ లో 48 స్థానాల్లో భాగంగా ఇటు 15 స్థానాల వరకు కూడా ఎన్డీఏకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉంది. ఇక లోక్సభ ఉప ఎన్నిక విషయానికి వస్తే 2 స్థానాలకు సంబంధించి ఇటు వయనాడ్, అలాగే నాందేడ్ స్థానానికి సంబంధించిన ఉప ఎన్నికల పోలింగ్, ముఖ్యంగా కౌంటింగ్ అనేది కొనసాగుతోంది. అందులో భాగంగా వయనాడ్లో ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేశారు. 2,25,000 ఆధిక్యంలో ప్రస్తుతం ప్రియాంక గాంధీ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. 3,60,000 మెజార్టీని గతంలో రాహుల్ గాంధీ సాధించారు. ఇప్పుడు ఆ మార్క్ ని క్రాస్ చేస్తారా ప్రియాంక గాంధీ అన్నది మనం వేచి చూడాలి. మొత్తం 9.5 లక్షల ఓట్లు అక్కడ పోలవడం జరిగింది. సో ఇప్పటికే ప్రియాంక గాంధీ వాద్రా 2,25,000 ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు 3,57,165 ఓట్లు ప్రియాంక గాంధీకి వచ్చాయి. మొత్తం 5 లక్షల వరకు కూడా ఓట్లు కౌంట్ అయిన పరిస్థితి ఉంది కాబట్టి. సో ఇంకా 4.5 లక్షల ఓట్ల కౌంటింగ్ కావాల్సి ఉంది. సో ఇంకా ఎంత లీడ్ సాధిస్తారు? ఇప్పటికే 2,35,000, ముఖ్యంగా రౌండ్ రౌండ్ కి కూడా ప్రియాంక గాంధీ ఆధిక్యం పెరుగుతుంది. 2,35,035 ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతం ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. సో రాహుల్ గాంధీ వచ్చిన మెజార్టీని ఆవిడ క్రాస్ చేస్తారా? ముఖ్యంగా ఇంకో 1.5 లక్షల ఓట్లు వస్తే కనుక రాహుల్ గాంధీ మెజార్టీని ఆవిడ. మహారాష్ట్ర నాందేడ్, ముఖ్యంగా లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి సంతుక్రావు బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పైన 7,724 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు చవాన్ రవీంద్ర వసంతరావు, కాంగ్రెస్ అభ్యర్థి. సో ఇతను 1 రౌండ్లో ముందంజలో ఉంటున్నారు, 1 రౌండ్లో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉంటున్నారు సంతుక్రావు. సో ప్రస్తుతం సంతుక్రావు బీజేపీ అభ్యర్థి 7,724 ఓట్ల మెజార్టీలో ప్రస్తుతం సంతుక్రావు కొనసాగుతున్నారు. సో 2 లోక్సభ సెగ్మెంట్స్ కి సంబంధించి ప్రస్తుతం 1 స్థానంలో కాంగ్రెస్, 1 స్థానంలో బీజేపీ ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి. వయనాడులో అయితే ముఖ్యంగా ఫస్ట్ ఎలక్షన్స్ ప్రియాంక గాంధీ వాద్రా కాంగ్రెస్ లోకి ముఖ్యంగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి 10 ఏళ్ళు అవుతున్నా, రాజకీయంగా ఒక సెగ్మెంట్ కి సంబంధించి ఎన్నికల్లో పోటీ చేయడం అనేది తొలిసారి. సో తొలిసారి ఎన్నికల్లోనే భారీ విజయం దిశగా ఆవిడ వయనాడులో దూసుకుపోతున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా ఇటు మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. ఇటు జార్ఖండ్ లో ఇండియా అలయన్స్ కూటమి, జేఎంఎం, కాంగ్రెస్, అలాగే ఆర్జేడీ
సిపిఐఎంఎల్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. ఇక లోక్సభ విషయానికి వస్తే వయనాడులో కాంగ్రెస్, అలాగే ఇటు నాందేడ్లో బీజేపీ, ఇటు మిగతా 48 అసెంబ్లీ సెగ్మెంట్స్ బైపోల్స్ లోను 15 స్థానాలకు పైగా బీజేపీ గెలుపొందే అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్స్ ద్వారా తెలుస్తుంది. రైట్ గోపి.